ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ లోకంలో దేవుని బిడ్డలకి దేవుని ఆశీర్వాదాలు ఎంతో గొప్పగా ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలు శాశ్వతమైనవి, ఆత్మ సంబంధమైనవి. ఇక అవి ఎన్నడూ పోయేవి కాదు, శాశ్వతమైన ఆశీర్వాదాలు. మన లోకానుసారంగా ఆశీర్వాదాలు కోరుకుంటాం, కానీ మనం లోకానుసారమైన వాటికన్నా భక్తుడైన యోబు వలె మనం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం కోరుకోవాలి. నా విమోచకుడు సజీవుడు, ఈ శరీరము చీకిపోయినా నేను దేవుని చూచెదను అని అన్నాడు. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, అది శాశ్వతమైనది, ఈ లోకంలో ఉన్న దానికన్నా గొప్పది. ఎఫెసీ పత్రికలో ఇలాంటివి 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి మనం ఈరోజు నేర్చుకుందాం. రండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ప్రభు ఏమిచ్చాడు మనకి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఎఫెసీ పత్రిక యొక్క ప్రత్యేకత ఏంటంటే, దీనిలో వివాదాలు లేవు, స్వస్థతల గురించి అసలు లేదు. దేవుని యొక్క గొప్ప రక్షణ మర్మం ఉన్నది. ఇశ్రాయేలులకి, మనకి దేవుడు చేసిన గొప్ప ఆ యూనిటీ, ఐక్యత ఉన్నది. సంఘ ప్రత్యక్షత భక్తుడైన పౌలు గారికి ఒక మర్మముగా దేవుడు అనుగ్రహించిన ప్రత్యేకమైన ఈ పత్రిక. ఈ పత్రికలో సంఘానికి, కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కావలసిన ప్రతి విధమైన మార్గదర్శకత్వం దేవుడు ఇక్కడ పౌలు ద్వారా మనకు బయలుపరిచారు. 1వ అధ్యాయం 3వ వచనంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి దేవుడు దయచేశారు. మనం శరీర సంబంధమైన ఆశీర్వాదాలే కావాలని కోరుకుంటాం, దేవుడిస్తాడు. కానీ శరీర సంబంధమైన ఆశీర్వాదాలు శాశ్వతం కాదు, వస్తాయి పోతాయి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు యుగయుగాలు ఉండే శాశ్వతమైనవి, అవి మనం పొందుకోవాలి. దేవుని బిడ్డలకి దేవుడు అవి దయచేశాడు. ఈ లోకంలో నీకు ధనధాన్యాలు ఉన్నా, పేరు ప్రఖ్యాతులు ఉన్నా, లేకపోతే ఇంకా ఏ గొప్పది ఉన్నా, ఆ ఆశీర్వాదాలకి సాటి కానీ కావు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. అలాంటి గొప్ప ఆశీర్వాదాలు దేవుని బిడ్డలైన మనకి దేవుడు అనుగ్రహించాడు. రండి, మనం చదువుకుందాం. మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటో మనం చదువుదాం. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, పెద్ద వచనం ఇది. ఈ వచనములో దేవుడు మనకి ఏమి ఆశీర్వాదం ఇచ్చాడు చూడండి. యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. దేవుడు మనల్ని ఏం చేశాడు? ముందుగా, జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఆయన నిర్ణయించుకున్నాడు, మనలను ఆయన ప్రత్యేకించుకున్నాడు. దేవుని బిడ్డలు అంటే దేవుని దృష్టిలో జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనలను నిర్ణయించుకున్నాడు. ఈరోజు దేవుని వాక్యం మనం వింటున్నాము, నీవు వింటున్నావు, నీ దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది అంటే
దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు, నిన్ను నిర్ణయించుకున్నాడు అని అర్థం. యూఆర్ చోజన్. దేవుడు నిన్ను నిర్ణయించుకునే ఈ జీవవాక్యాన్ని, సత్యవాక్యాన్ని, రక్షణ వాక్యాన్ని, కృపావాక్యాన్ని నీ వద్దకు తీసుకొని వచ్చాడు. నువ్వు వినటానికి అవకాశం కలుగజేశాడు. నువ్వు గ్రహించటానికి దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు. గొప్ప రక్షణ పొందటానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏమిటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం? వాళ్ళలో మొట్టమొదటిది ఏమిటంటే, ముందుగా తన కోసం ఏం చేశాడు? మనలను నిర్ణయించుకున్నాడు. తన కోసము మనలను నిర్ణయించుకున్నాడు, ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధన చేయటానికి, ఆయనను స్తుతించి ఘనపరచటానికి. కోట్ల కొలది దూతల సమూహము కన్నా మనలను ఆయన ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. మహిమ ప్రభావములతో మనలను ఆయన అలంకరింపచేశాడు. అంతగా దేవుడు మనల్ని హెచ్చించాడు. కనుక మొట్టమొదటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఆయన ముందుగానే తన కోసం మనలను నిర్ణయించాడు. ప్రభు యొక్క చిత్తములో, ఆయన దయాపూర్వక సంకల్పములో నీవు నేను ఉన్నాం. గమనించారా? ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అది నువ్వు గ్రహించి ప్రభు మార్గంలోకి రావాలి ఈ సమయంలోనే. దాన్ని త్రోసివేసేవనుకోండి, ఇక అది నీదే, ఇక తీర్పులోనికి వస్తావు, ఇక అంతే. కనుక ప్రియమైన వాళ్ళారా, మొట్టమొదటిది ఏమిటంటే, దేవుడు తన కోసము నిన్ను ఎంచుకున్నాడు. రెండవ ఆశీర్వాదం అక్కడే ఉంది, చూడండి ఏమన్నాడు. తనకు కుమారులనుగా స్వీకరించుటకై. మనం సైతాను కుమారులు, సైతాను చేష్టలు మనలో ఉన్నాయి. ఆదాము ఏ విధంగా దేవునికి దూరమయ్యాడో మనం దూరమైపోయాం. అయితే దేవుడు ఏం చేశాడు? మనలను కుమారులనుగా స్వీకరించాడు. దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఎంత గొప్పది అంటే, నిన్ను దాసులనుగా పెట్టలా, లేకపోతే నిన్ను ఇంకా ఏదన్నా తక్కువనిగా పెట్టలా, ఆయన కుమారులనుగా చేశాడు. ఎఫెసీ పత్రిక ఏమిటి అంటే, ఇది సార్వత్రిక పత్రిక, అందరి కోసం రాయబడిన పత్రిక. తన్ను ఎందరంగీకరించరు అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలట ఆయన అధికారము అనుగ్రహించను. అప్పుడే సంఘం గురించిన ప్రస్తావన ఆ వాక్యంలో దేవుడు మనకి బయలుపరిచాడు. ఇప్పుడు ఇక్కడ ఆయన మనల్ని ఏం చేశాడు అంటే, తనకు కుమారులనుగా స్వీకరించాడు. దేవుని వారసులుగా మనలను చేశాడు. గలతీ పత్రికలో కూడా ఇదే మాట మనం చూస్తాం. చూడండి దేవుని వాక్యములు 4:7 చూడండి. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవి, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఎంత ధన్యత అండి! మన ఈ లోకంలో వాళ్ళు మాకు గొప్ప, వీళ్ళు మాకు తెలుసు, మా కాలు ధనం, ఈ రకరకాలుగా చెప్పుకుని అతిశయిస్తాం. మన దేవుడు, సజీవుడైన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఆయనే మనల్ని రక్షించిన దేవుడు మనల్ని ఏం చేశాడంటే, కుమారులనుగా స్వీకరించాడు. ఆయన మనల్ని దాసులనుగా చేయలేదు. ఎంత గొప్ప ఆశీర్వాదం! కనుక ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అంటే, దేవుడు నిన్ను ముందు ఎంచుకున్నాడు, నిర్ణయించుకున్నాడు, ముందుగానే జగత్తు పునాది వేయబడక ముందు నిన్ను ఎంచుకున్నాడు. ఆ తర్వాత ఎంచుకుని నిన్ను ఏం చేశాడు? ఆయన కుమారులనుగా స్వీకరించాడు ప్రభు. ఇక కుమారుడు అంటే దేవుని స్వాస్థ్యానికి నీవు వారసుడవు. దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకి
వారసత్వంగా ప్రభు మనకు దయచేస్తాడు. అంతకుముందు మనం ఎలాంటి వారమై, మనం సైతాను కుమారులు. మనం మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. సైతాను మనకు తండ్రి. ఆయన తండ్రి రారంటే వెళ్ళి తంతం మనకి డైరెక్ట్ రాడే. అప్పుడు నువ్వు రక్షించబడ్డావు అనుకో, దేవుడి కుమారుడవి, దేవుని సన్నిధికి వస్తావు, దేవుని స్తుతిస్తావు, దేవుని మార్గంలో జీవిస్తావు, దేవుని కుమారుడిగా ఈ లోకంలో జీవిస్తావు. పరలోకంలో నిత్య రాజ్యములు ఆయన కుమారులుగా మనం ఉంటాం. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఇప్పుడు నేను దేవుని బిడ్డని, దేవుని ఆయన స్వాస్థ్యానికి వారసుడను అనని నువ్వు చెప్పగలిగితే నిన్ను మించిన గొప్పవాళ్ళు ఇంకెవ్వరూ లేరు. 1000 ఏళ్ల పరిపాలనలో మనలను దేవుడు సహించిన వారమైతే ఆయనతో ఏలుదుము ఏలేవారిగా చేస్తాడు దేవుడు. మన యొక్క అసలైన ఆశీర్వాదం 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు మనకు చూపిస్తాడు. కనుక మనం తెలుసుకోవలసింది ఏంటంటే, దేవుడు మనల్ని ఏం చేశాడైనా కుమారులనుగా దేవుడు చేశాడు. ఆయన కుమారులుగా మనం ఉండటానికి దేవుడు మనల్ని కృప చూపించాడు. ఆ తరువాత దేవుడు మనకిచ్చిన మూడవ ఆశీర్వాదం ఏమిటి అంటే, ఎఫెసి పత్రిక 1:6 లేక 7 కూడా చూడండి, మనకి దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. దేవుడు మనల్ని ఏం చేశాడు తర్వాత? ఆయన గొప్ప విమోచన మనకి కలుగ చేశాడు. పాప బంధకాల నుంచి, పాప దాసత్వము నుంచి, సైతాను యొక్క చెర నుంచి యేసు ప్రభు రక్తము ద్వారా మనకు ఆయన ఏం చేశాడు? విమోచన కలుగ చేశాడు. ఎంత విమోచన అంటే, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో మనలను విమోచించాడు. హెబ్రీ పత్రిక యొక్క సారాంశం అదే. ఆయన బలి ద్వారా మనకు విమోచనం. ఈ లోకంలో ఆయన ఒక్కడే మానవుడిగా, క్రీస్తు ప్రభు ఒక్కడే మానవుడిగా జీవించి ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఈ లోకంలో కార్చిన గొప్ప దేవుడు. ఇంకెవరన్నా ఉన్నారంటే చూపించండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. పాప మానవుల కోసం రక్త మాంసములు ధరించి పరిశుద్ధుడిగా జీవించి ఆయన ఒక్కడే పరిశుద్ధ రక్తము చేత విమోచన కలుగ చేశాడు. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నావు. నువ్వు ఒక పాపం చేసావు, ఆ పాపము యొక్క ఆ మచ్చ, ఆ పాపము యొక్క దోషం నీ హృదయాన్ని, నీ మనసుని, నీ ఆలోచనల్ని ఎప్పుడూ తొలుస్తూనే ఉంటుంది. చూసుకోండి, నేను ఇలాగ టీవీలో వాక్యం చెప్తుంటే ఒక ఆమె నాకు ఫోన్ చేసింది. అయ్యా, 30 సంవత్సరాల నుంచి చేసిన పాపం నాకు గుర్తుకొస్తుంది ఇప్పుడు అనంది. మీరు రక్షించబడ్డారా అని నేను అన్నా. రక్షించబడ్డానంది. రక్షించబడిన తర్వాత నీ పాపం గురించి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. రక్షింపబడకముందు నీ పాపం నీ మీద నిలిచి ఉంటుంది. రక్షించబడిన తర్వాత మనకు అడ్డము లేకుండా పాపాన్ని ఎత్తివేశాడు, మన అపరాధములన్నిటినీ క్షమించాడు. మనకు రుణముగా ఉండిన ఆ పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టాడు, దాని మీద చేవ్రాతను తుడిచివేశాడు.
మన పాపములనికి ఎన్నటికి జ్ఞాపకం చేసుకొని అన్నాడు. పరమజ్ఞించికి తూర్పు ఎంత దూరమో మన అపరాధములను మనకు అంత ఆయన దూరపరిచాడు. అది విమోచన అంటే. విమోచన లేకుండా ఎవ్వరూ పరలోక రాజ్యానికి వెళ్ళలేరు, గుర్తుపెట్టుకోండి. ప్రభు ద్వారా నువ్వు విమోచింపబడకపోతే నీవు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నీకు లేనే లేదు. గమనించరా, ప్రభు మనలను అంత గొప్పగా విమోచించాడు. ఈ విమోచన గురించి రోమాపత్రికలో ఉన్నది, తీతుపత్రికలో కూడా ఉన్నది. అయితే మనకు సమయం లేదు కాబట్టి రోమాపత్రిక మనం చదివితే 2:4 మనం చూస్తాం. కొలసీ పత్రిక 1:13 మనం చూస్తాం. ప్రభు మనలను విమోచించాడు. ఆయన ఇచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో దేవుని యొక్క విమోచన ఆయనే చేశాడు, మనం కాదు. కీర్తనల గ్రంథం 49:9 మన యొక్క విమోచన ఎలాంటిదో దేవుడు చూపి చెప్తూ ఉన్నాడు. ఏమన్నాడు చూడండి, 7, ఎవడును ఏ విధముల చేతనైను తన సహోదరుని విమోచింపలేడు. మనుషుడే విమోచింపలేకపోతే కోడి రక్తం, ఎడ్ల రక్తం, మేకల రక్తం ఏమైనా విమోచిస్తుందా? మనుషుడే చేయలేని కార్యం అది, ఇంకా ఏమీ చేయనే చేయలేదు. 9 వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. చిన్నప్పటి నుంచి అంటే నీకు ఊహ తెలివి వచ్చిన కాన్నించి మన పాపాలు లెక్కించబడతాయి. అంతకుముందు మన పాపాలు మనం లెక్కించబడవు. ఇక చిన్నప్పుడు నీకు ఊహ తెలివి దేవుడు అనుగ్రహించిన కాని నుంచి దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు, ఏది మంచిదో ఏది చెడ్డదో. నీవు పాపం చేసేవంటే ఆ పాపం లెక్కలో ఉంటుంది. ఈ పాపం అంతటికీ విమోచన ఒక్క క్రీస్తు రక్తం ద్వారా దేవుని బిడ్డలకి దేవుడు చేశాడు. ఇది ఎంతో గొప్పది, ఎవ్వరూ చేయలేని కార్యం. అందుకే ప్రభుని ఏమన్నారంటే, నాతో సముడెవరు, వేల్పులలో దేవునికి సముడెవరు లేరు. వాళ్ళు ఇట్టంటే ఎన్ని పిచ్చి మాటలు, తెలియక అజ్ఞానం. యేసు ప్రభు ఎలాంటి వాడంటే మన కోసం విమోచన క్రయ ధనముగా తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కార్చాడు. ఈ ఒక్క విషయం నీకు అర్థమైతే ఇంకా ఎవ్వరి వైపు చూడవు. పాప బంధకం యొక్క విమోచన ఏమిటి? చాలామందికి గ్రుడ్డితనం కలుగ చేసింది సాతానుడు. తాగుడు తాగుతావు, అది తప్పని తెలిసినా తాగుతావు, గుడ్డోడు కాక మంచోడు ఎట్లవుతావు? నీ ఇంట్లో నీకు సమాధానం లేదు, అయినా నువ్వు డబాయిస్తావు. నీ తప్పే ఒప్పుకోవు. నీ యొక్క చెడుతనాన్ని గురించి నువ్వు ఎప్పుడు ప్రశ్నించుకో, ఇతరుల చెడుతనాన్ని గురించి ప్రశ్నిస్తావు. ఇదంతా గ్రుడ్డితనం. ప్రభు ఏం చేశాడంటే మనలను విమోచించాడు, విడిపించాడు. ప్రభు ఆయన విమోచన అంత గొప్పది. దేవుని వాక్యం వినే నీవు విమోచింపబడ్డావా లేదా? అది ఈ చివరి దినాల్లో దేవుడు రాబోతున్నాడని చెప్పబడే ఈ దినాల్లో నీవు పాపము నుంచి విమోచింపబడాలి. అది చాలా ముఖ్యం. పాపపు బంధకాల్లోనే ఉండి చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళనే వెళ్ళావు. గమనించరా, యేసు ప్రభుకి అంత సాధ్యమే. ప్రభుకి అసాధ్యమైనది ఒకటి ఉంది, ఏంటో తెలుసా? పాపాన్ని ఆయన సహించలేరు. నీవు దుష్టత్వమును చూసి సహించు దేవుడవు కాదు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. కనుక పాపాన్ని ఏ విధంగానైనా ఏ రూపంలోనూ దేవుడు సహించడు. ఆ పాపము నుండి విమోచింపబడటానికి ప్రభు యొక్క రక్తం
ఇప్పటికీ నీకోసం సిద్ధంగా ఉంది, నీతో మాట్లాడుతుంది. యేసు రక్తం అంత గొప్పది. 2024 సంవత్సరాల క్రితం కార్చిన పరిశుద్ధ రక్తములో ఉన్న శక్తి ఇప్పటికీ మమ్ములను పాపం నుంచి విమోచిస్తుంది. సినిమాలు మేము చూడం, చెడ్డ మాటలు మాట్లాడడం, వ్యభిచారం జారత్వం మా దగ్గరికి రాదు. ఇలాంటి వాళ్ళే విమోచింపబడ్డవాళ్ళు. ఇవన్నీ మేము విమోచింపబడ్డామని ఇవన్నీ చేస్తున్నామంటే నీకన్నా దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు లేరు. వీళ్ళెవరు విమోచింపబడ్డవాళ్ళు కాదు. వీళ్ళకి పరలోక రాజ్యం లేదు, ఆత్మ సంబంధమైన ఏ ఆశీర్వాదము లేదు. కనుక మనం ఎలాగ విమోచింపబడ్డాము అన్నది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. దేవుని వాక్యంలో దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా పాపముల నుంచి విమోచింపబడి దేవుని బిడ్డలుగా జీవించారు. మన జీవితాల్లో కూడా అలాంటి విమోచన మనం కలిగి ఉండాలి. కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏమిటి? ప్రభు మొట్టమొదటిగా నిన్ను ఆయన నిర్ణయించుకున్నాడు. రెండవది ఏం చేశాడు? నిన్ను ఆయన కుమారులనుగా స్వీకరించాడు. ఆయన కుమారులుగా స్వీకరించి నిన్ను ఏం చేశాడు? ఆయన విమోచించాడు. విమోచన, ఆయన విమోచన ఎంతో గొప్పది. ఆయన ప్రాణాన్నే మన కోసం అర్పించాడు. విమోచన క్రయధనముగా మా తన ప్రాణాన్ని ఇచ్చాడు. అదే విమోచన. ప్రియమైన వారలారా, ప్రభు దగ్గరికి వస్తే ఎలాంటి వాడవైనా విమోచింపబడతాం. నేటి కాలంలో చాలామంది త్రాగుడు తాగుతూ లివర్ చెడిపోయింది, ప్యాంక్రియాస్ చెడిపోయి, పేగులు చెడిపోయి, నువ్వు తాగుద్దురా బాబు అన్నా సరే, నేను చచ్చిపోయినా ఇష్టమే తాగుతానని వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి వారికి పరిష్కారం దేవుడి దగ్గర ఉంది, యేసు ప్రభు దగ్గర. త్రాగుడంటే అసహ్యం పుట్టించేటట్లుగా దేవుడు చేస్తాడు. మా సంఘంలో ఒక ఆయన ఉన్నాడు, పొద్దుండే పోయేస్తాడు, మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం వేస్తాడు, మొత్తం పోయినాయి. ఇక అప్పుడు హాస్పిటల్కి వెళ్తే చెప్పారు, నన్ను ప్రార్థన చేస్తాక రమ్మన్నారు. వెళ్ళాం. అయ్యా, నువ్వు మానుకోలేని దాన్ని దేవుడు మాన్పించగలడు, అదంటే నీకు అసహ్యం పుట్టించగలడు. యేసు ప్రభువిచ్చే విమోచన అంత గొప్పది. నీ త్రాగుడు బంధకం నుంచి దేవుడు విడిపిస్తాడు. నువ్వు ప్రభువు నమ్ముకో. యేసు ప్రభు రక్తము ప్రతి పాపము నుండి, సమస్త దుర్నీతి నుండి, నీ మనస్సాక్షి నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుందని చెప్పాం. తీర్మానం చేసుకున్నాడు. అప్పటి నుంచే తాగుడు మానేశాడు. అంతే, నాకు తాగడం అంటే ఇక నాకు అసహ్యం అందేయాను అని అన్నాడు. అది విమోచన. చాలామంది ఏం చేస్తారు? నేను మానలేకపోతున్నాను, నా భార్య ఏడ్చినా సరే తాగటమే, పిల్లలు ఏడ్చినా సరే వాళ్ళ కడుపు కొట్టి తాగటమే, పాతాళానికి పోవటం, అర్ధాంతరంగా చచ్చిపోతాం. ఎన్ని కుటుంబాలను మనం చూస్తున్నాం. మరి ఇలాంటి దానికి ఏమిటి పరిష్కారం? యేసు ప్రభువులో విమోచన ఉంది. ధైర్యం చేసి చెప్తున్నావు రండి. ఎవరైనా సరే త్రాగుడు మానలేకపోతున్నావా? ఖైనీలు, గుట్కాలు, పాన్ పరాగులు మానలేకపోతున్నావా? ఈ మాదక ద్రవ్యాలు, గంజాయిలు ఇలాంటివి మానలేకపోతున్నావా? మేము ధైర్యం చేసి చెప్తున్నాం, ప్రభు దగ్గరకు రా. యేసు ప్రభు కార్చిన పరిశుద్ధ రక్తం నిన్ను ప్రతీ గంజాయి నుంచి, త్రాగుడు నుంచి, సిగరెట్లు నుంచి, మాదక ద్రవ్యాలు ఏదైనా సరే దేని నుంచైనా విడిపించగలదు. అదే ప్రభువిచ్చే విమోచన. క్రొత్త జీవితం ప్రభు నీకు ప్రారంభింప చేస్తాడు. క్రీస్తులో నూతన సృష్టిగా చేస్తాడు. ఇక పాపం వైపు వెళ్ళవు, గంజాయి వైపు అస్సలు వెళ్ళవు. ఇదే ప్రభు ద్వారా వచ్చే విమోచన. గమనించరా, దేవుని బిడ్డలు అంటే విమోచింపబడిన వారని అర్థం.
సైతాను బంధకాల నుంచి విమోచింపబడిన వారని అర్థం. నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చాడని మనం నేర్చుకున్నాం. కనుక ప్రభువు ఇలాంటి నాశన మార్గంలో ఉన్న వారికి దేవుడు మార్గం చూపిస్తాడు, రక్షణ మార్గం. రండి ప్రియమైన వారులారా, నా జీవితం ఇంతే. చాలామంది అంటారు, ఇక నాకు నా బ్రతికింతే, నా కర్మ ఇంతే. నిరాశ నిస్పృహలో ఉండే వాళ్ళందరికీ విమోచన ఉన్నది. చాలామంది ఆశలు అడియాశలు అయిపోయి వారు ఆశించినది దొరకక, వారి కలలు నెరవేరక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బలవన్మరణాలకి పాల్గొంటున్నారు, విషాలు తాగుతున్నారు బలవంతంగా. వారికి ఇక బ్రతుకు మీద ఆశ లేక, జీవితం మీద ఆశ లేక తాగుతున్నారు. సైతానుడు చేసే ఈ బంధకాలు ఇవన్నీ. సైతానుడి యొక్క బంధకాల్లోనూ చిక్కుకున్నాం. ఎలాంటి వారు ప్రభు దగ్గరకు రండి ప్రియమైన వారులారా. నీవు నీ పిల్లలకు విషం ఇచ్చి తాగవలసిన అవసరం లేదు, ప్రభు దగ్గరకు రా. ఈ మధ్యన ఒక ఆమె దగ్గర ప్రార్థన చేస్తాకి వెళితే వాళ్ళు ఆయన చనిపోయాడు. ఇక చనిపోయిన చాలా ఏడ్చింది అసలు ఆ పాయమ్మాయి. నేను ఎలా బ్రతకాలని అంది. ఎలా బ్రతకటం ఏంటమ్మా, ప్రభు నిన్ను విడివడు ఎడబాయడు, సమస్త ఆదరణ అనుగ్రహించే దేవుడు. ప్రభులో నీవు జీవించు, ప్రభు సహవాసములో నీవు జీవించు, నీకు అంతకుముందు కన్నా గొప్ప ఆదరణే నీవు పొందుకుంటావని మేము ధైర్యం చెప్పి వచ్చాం. అలాగే ఆమె జీవిస్తుంది. కనుక మనందరం తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే, దేవుని యొక్క విమోచన, ప్రభు యొక్క విమోచన ఈ లోకంలో ఎంతో గొప్పది. గమనించరా, కనుక మన జీవితాల్లో దేవుని యొక్క విమోచన మనం తెలుసుకోవాలి. ఏ పాపపు బంధకంలో ఉన్నది, రహస్య పాపమైనా బహిరంగ పాపమైనా, వ్యభిచారం, జారత్వం, ఇవి రహస్యంగా జరుగుతాయి. ఇక దానిలో పడిపోయావు అంటే ఇక నువ్వు బయటికి రాలేవు. నాశనకరమైన గుంట, జిగట గల దొంగ ఊబి, ఇలాంటి వాటి నుంచి కూడా దేవుడు పైకెత్తగలడు. ఏ పాపపు బంధకాల్లో నీవు కృంగిపోయిన, నశించిపోయిన, మరణపు అంచులు వరకెళ్ళినా దేవుడు నిన్ను విమోచించగలడు. చాలామంది నేటి కాలంలో ఈ సాఫ్ట్వేర్లు వచ్చిన తరువాత, ఈ స్పీడ్ యుగంలో సౌకర్యాలు ఎక్కువైనవి, అదే సమయంలో ఆత్మహత్యలు, పాపం, క్రొత్త రకాల పుంతలు తొక్కుతుంది పాపం. మరి దీనికి ఏమిటి పరిష్కారం? యేసు ప్రభువే. ఆయన నీకు ఇలాంటి పాపము నుంచి విమోచన కలుగ చేస్తాడు, సమస్త దుర్నీతి నుంచి నీకు విడుదల కలుగ చేస్తాడు. మన జీవితాల్లో విమోచన అన్నది గొప్పది. ఎఫెసి పత్రిక ఆ మొదటి అధ్యాయం 7వ వచనములో, ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. ప్రభు యొక్క రక్తం ద్వారా విమోచన, ప్రభు యొక్క మరణము ద్వారా విమోచన. ఈ లోకములో ఆయన పరిశుద్ధుడిగా జీవించి మనకు విమోచన కలుగ చేశాడు. కనుక ప్రియమైన వారలారా, మనందరం తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే, యేసు ప్రభు నిన్ను ముందుగా నిర్ణయించుకున్నాడు. ఆయన నిన్ను కుమారులనుగా చేశాడు. ఆ తరువాత నీకేమిచ్చాడు ఆయన? నీకు విమోచన కలుగ చేశాడు. బంధకాల్లో ఉండవలసిన అవసరం లేదు, నీ జీవితం దుఃఖంతో సాగవలసిన అవసరం లేదు. నీకు ఆశ, విశ్వాసము, నిరీక్షణ కలుగ చేసే దేవుడు మనకు ఉన్నాడు. ఆ దేవుని దగ్గరికి రా. ప్రభువా, నేను పాపిని నాయన, పాపపు బంధకాల్లో నేనున్నాను ప్రభువా, త్రాగుడు బంధకంలో నేనున్నాను ప్రభువా, వ్యభిచారపు బంధకంలో నేనున్నాను ప్రభువా, రహస్యంగా చేసే పాపపు బంధకాల్లో నేనున్నాను ప్రభువా,
నాకు విడుదల దయచేయినాయన, విమోచన దయచేయినాయన అని ప్రార్థన చేయి. ఫోన్లు చూస్తున్నారు, ఏం ఫోన్లు చూస్తున్నారు? ఫేస్బుక్లు చూస్తున్నారు, ఏం చూస్తున్నారు? దీని ద్వారా మోసపోయిన వాళ్ళు ఎంతమందిని చూస్తున్నావు రోజు పేపర్లో? అర్థమవుతుందా? సైబర్ నేరాలు, అప్పులు పాలు అయిపోవటం, జీవితాలను నాశనం చేసుకుంటాం, అర్ధంతరంగా చనిపోవటం, ఉరి పెట్టుకుంటాం, ఇవన్నీ పాపపు బంధకాలే. ప్రభు దగ్గరికి రా, దేవుడు నీకు విడుదల విమోచన కలుగ చేస్తాడు. ప్రభు దగ్గరికి రా, నీ జీవితాన్ని ఆయన నూతన మార్గంలో నడిపిస్తాడు. యేసు ప్రభు కార్చిన పరిశుద్ధ రక్తములో నీ పాపమునంతయు ఆయన కడిగి వేస్తాడు. ఒక్కసారే ప్రభు నిన్ను విమోచిస్తాడంతే. ఆ విమోచన అంత గొప్పది. కనుక ఈ వాక్యం వినే పెద్దలైన పిల్లలైన యవనస్తులైన తల్లులైన ఎవరైనా సరే, ఏ పాపము నీవు బంధింపబడి ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు విమోచన మార్గాన్ని ఈ సమయంలో తెలియచేశాడు. ప్రభు దగ్గరికి రా, పాపాన్ని ఒప్పుకో, ప్రభు క్షమిస్తాడు. యేసు ప్రభు రక్తము ద్వారా నీకు విడుదల విమోచన కలుగజేస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఇది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నాయనా, మీరు మమ్మలను మా ప్రభువా ముందే ఎంచుకున్నారు. మీరు మమ్మలను కుమారులుగా స్వీకరించారు. మీరు మమ్మలను మా ప్రభువా తండ్రి విమోచన కలుగజేసినందుకు మీకే స్తోత్రాలు. అలాంటి విమోచన లేని అనేకులు ఉన్నారు ప్రభువా. నాయనా, ఇప్పుడు చెప్పిన వాక్యం ద్వారా నాయనా వారి గ్రహింపు కలుగజేసి అనేకుల్ని మీ రక్తం ద్వారా విమోచించమని మా ప్రభు అని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.